క్యాష్ ఎక్కడా? క్యాష్ లేదు, మొత్తం బిట్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసేసారు. వర్చువల్ కరెన్సీ, వావ్! ప్రపంచంలో ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక్క క్లిక్ తో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. ఒక బిట్ కాయిన్ అంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs. ఆ లెక్కన 10,000 crores అంటే దగ్గర దగ్గర 30,000 bitcoins. నువ్వు ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆ పాపను ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత మొత్తం హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. డార్లింగ్, ఐ లవ్ హ్యాపీ ఎండింగ్స్. నీలాంటి క్రిమినల్ కి ఆ డబ్బు దక్కకూడదు. గాంధీ, ఎనఫ్. అసలు గాంధీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆ డబ్బు గాంధీ 15 ఏళ్ల కాల. ఇట్స్ హిస్ లైఫ్ అంబిషన్. చాందిని, నిజాయితీగా అంబిషన్ ఏంటో చెప్తే 1,000 crores ఇచ్చేస్తారంటే ఎప్పుడో చెప్పేవాడినిగా. సేమ్ టు సేమ్ ఐపీఎల్ ప్లేయర్ని. ఎవడే ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను. అదితి, ప్లీజ్, అమ్మని నాకు చాలా అవసరం. నీ చారిటీకి నాకు సంబంధం లేదని నీకు ముందే క్లారిటీ ఇచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నీకన్నా బాలసింగం ఎక్కువ ఇస్తానన్నాడు. యాక్చువల్లీ నిన్ను నేసిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. వేల కోట్లు కొట్టేయాలన్న గాంధీ ఆశ వెనక 100,000 మందిని బతికించాలన్న ఆశే ఉంది పూజ. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఉన్నదంతా ఇచ్చేసిన వాళ్ళ నాన్నని చూశాను. 6 ఏళ్ల కూతురికి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆయన పడిన వేదన నేను చూశాను. చెల్లెలు చనిపోయిన 2 వారాలకే బెంగత తండ్రి చనిపోతే అన్ని పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయిన మన గాంధీని చూశాను నేను. తను పడ్డ కష్టం ఎవడు పడకూడదని, తనకి జరిగిన నష్టం ఎవరికి జరగకూడదని, తన చెల్లికి ట్రీట్మెంట్ లేక చనిపోయినట్టు ఎవరు చనిపోకూడదని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాడు. అంటే ఆ మహాత్మ ట్రస్ట్ వాడిదే. ఈ హాస్పిటల్ మొత్తం ఇల్లీగల్ మనీతో జరుగుతోందని తెలిస్తే ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. మంచివాడని అనిపించుకోవడం కన్నా మంచి పని చేయడం ముఖ్యం అనుకున్నాడు గాంధీ. ఎదుటి వారి కష్టం చూస్తే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అందుకే గాంధీకి నువ్వంటే చాలా ఇష్టం. హీ లవ్స్ యు లాట్ పూజ. బెనిఫిషరీగా హెడ్ చేశాను. టోటల్ మనీ మహాత్మా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. కాసేపట్లో నీకు మెసేజ్ వస్తుంది. ఐ లవ్ యు మోర్. ఇదిగో మీరందరూ షేర్ చేసుకోండి. చాందినే,
Hey, Bobby! Enta performance. What a diction. What a bass. The Oscar goes to you people. Last lo Chandra kuda ba support chesi. Oh yeah? Nik lifetime achievement ichali. Big applause. Yes. 10 fucking 1000 crores. Gandhi ji, I know your psychology. ఒకసారి నీ స్టోరీ నమ్మాను, మోసపోయాను. రెండోసారి కూడా ఎలా నమ్ముతాను? డైలాగ్స్, రొట్ట పర్ఫార్మెన్స్, పర్మ చెత్త ఎక్స్‌ప్రెషన్స్, టోటలీ నాన్ సెన్స్. నేను బాగా చేశాను, తలే పెట్టి పెట్టాను మధ్యలో. నేనేం చేశాను? మొత్తం డైలాగ్స్ పుట్టపర్తికి ఇచ్చారు. నువ్వు చేసి నన్ను అనకు. పూజ అయిపోయినది అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. సో ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేవా? అసలు బిట్ కాయిన్స్ ఉంటేనే కదా ట్రాన్స్ఫర్ చేయడానికి. 10,000 crores ఇంకా క్యాష్ గానే ఉంది. మరి అలా ఎందుకు చెప్పావు? పాపని సేవ్ చేయడానికి, నిన్ను లాక్ చేయడానికి. గేమ్ ఈజ్ ఓవర్. యు ఆర్ హ్యాపీ డార్లింగ్, సీ యు సూన్. సార్, మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, మీ మీద ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు వెయిట్ చేశాం. ఎల్లుండి అవిశ్వాస తీర్మానం ఉంది. రేపు సాయంత్రం లోపల డబ్బులు వస్తే మీ నాన్న సీఎం అవుతారు, లేదంటే ఉన్న హోమ్ మినిస్టర్ పదవి కూడా పోతుంది. హలో, నీకు కావాల్సిన 10,000 crores ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆ మనీ నీకు ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసు. రామకృష్ణ నాకు అప్పగిస్తే ఆ మనీ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇస్తాను. ఐమ్ కమింగ్. మనీ కంటైనర్లో రెడీగా ఉంది. 20 మినిట్స్లో షిప్ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. 10 డేస్లో దుబాయ్ రీచ్ అయిన తర్వాత అక్కడే మనీ ఎక్స్చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి 4 డేస్లో కైరో రీచ్ అయ్యాక మరో 2 డేస్లో మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్. మా ఇద్దరిది ఒకటే సిచ్యువేషన్ నాన్న. అమ్మ లేదు, అట్లీస్ట్ వాళ్ళ నాన్న తనని కలవాలని తాపత్రయపడుతున్నాడు. మా నాన్న నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. నా లైఫ్లో రోజుకి 10 గంటల చొప్పున నా టైం గవర్నమెంట్ కమ్మేస్తే నెలకి నాకు వచ్చే జీతం జస్ట్ 2 lakhs. ఒకేసారి 10,000 crores వస్తుంటే ఎలా వదిలేయమంటా? బాలసింగంకి ఈ లొకేషన్ ఎలా తెలిసింది? నేనే చెప్పాను. డబ్బులు ఇచ్చేస్తే బాలసింగం తన దగ్గరున్న రామకృష్ణని అప్పగిస్తా అన్నాడు. డబ్బులు ఏ కంటైనర్లో ఉన్నాయో చెప్పు నాన్న. మా 2 ఇయర్స్ ప్లాన్ స్పాయిల్ చేసావు కదా. క్యాష్ కంటైనర్ ఎక్కడా చెప్పను. హార్బర్ మొత్తం లాక్డౌన్ చేసి మనీ ఏ కంటైనర్లో ఉందో వెతకండి రా. అలాగే సార్. మీరు ఈ సైడ్ వెతకండి. యూ సర్చ్ దిస్ సైడ్. ఓకే సార్. ప్రతి కంటైనర్ వెతకండి. ప్యాకాట్లో 4 kings ఉంటారు. ఈ ఆటలో ఒక్కడే కింగ్, వన్ అండ్ ఓన్లీ ఖిలాడే. ఎలా ఎస్కేప్ అయ్యా నేను ఆలోచిస్తున్నావా? మై డియర్ ఆఫీసర్స్, ఐఎమ్ ఆఫరింగ్ యూ 50 crores ఈచ్. షాపింగ్ చేసేసా, మొత్తం కొనేసా.
బాలసింగం, ఏంట్రా ఇంకొంచెం హెడ్ వచ్చినట్టున్నావు? అది నా లవ్ రా, మై స్ట్రాంగ్ ఇమోషన్. చేయస్ ఊరుకుంటా అనుకుంటున్నావా? హైట్ తగ్గించేస్తా నా కొడక. ఏంటి సార్ ఇది, డబ్బులు వచ్చే టైంకి ఇలా దిగబడిపోతానండి? ఇలా కాదు కానీ, మీది 60/40, ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకుని ఎవరు దారిలో మనం వెళ్ళిపోదాం. ఏమంటారు? కాదరా, నో కాంప్రమైజ్. అనే తెలియక మీతో యాక్షన్ లో దిగాను సార్. ఆ పంచ్ ఏంటి, ఆ పవర్ ఏంటి, ఇక నా వల్ల కాదు కానీ సరెండర్. నీకు యాక్షన్ ఒకటే తెలుసు, నాకు ఇలా ఓవర్ యాక్షన్ చేసి లాక్ చేయడం కూడా తెలుసు. బాయ్ టాటా చీరియో. అంకుల్ ప్లీజ్ అంకుల్, మా నాన్న నేను చేయద్దు అంకుల్. అంకుల్ మా నాన్న తీసుకురండి అంకుల్. అంకుల్ మా నాన్న తీసుకురండి అంకుల్. కూతుర్ని కలపండి సార్, మీకు దండం పెడతాను సార్. డెఫినెట్ గా తీసుకొస్తాను, ఇట్స్ మై ప్రామిస్. Oh.
ఎప్పుడు దీన్నే ఫాలో అయ్యాను. ఫస్ట్ టైం ఇది డామినేట్ చేసింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నీలో మార్పు. యూ ఫ్రీ, బట్ ఆ 10,000 కోట్లను మాత్రం వదలను.